కిచెన్లో పుట్టాం. ఫైనల్గా ఒక్క వర్డ్ చెప్తాను, మనం ఇండియా 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 అని పిలుస్తాం. చాలా తప్పు పదం అది. ఇట్స్ నాట్, మన దేశం ఇండియా కాదు, మనది భారత్. ఏమని అడిగారు ఒక ఆయన, ఇండియా అంటే మీకు తెలుసా ఏంటో? ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, అది ఇండియా. అంటే బ్రిటిషర్స్ వెళుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు అని అంటే ఇండిపెండెంట్, దాంట్లో ఐ తీసుకున్నారు ఫస్ట్ లెటర్. నేషన్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఎన్ తీసుకున్నారు. డిక్లేర్డ్, దాంట్లో ఫస్ట్ లెటర్ డి తీసుకున్నారు. ఇన్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఐ తీసుకున్నారు. ఆగస్ట్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఏ తీసుకున్నారు. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, అది ఇండియాగా మనకు తగలడింది. ఎంత దరిద్రం అది. వాడెవడో మనకివ్వడం ఏమిటండి, వి జస్ట్ చేజ్డ్ హిమ్ అవుట్. ఇంకోటి చూడండి, ఆగస్టు 15th మనం అందరం ఏమి డేగా సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈస్ ప్రాబ్లం. మనం ఇండిపెండెంట్ డేగా, మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయకూడదు, విక్టోరియస్ డేగా సెలబ్రేట్ చేయాలి. బికాస్ ఆ రోజు వాళ్ళు తరిమేశాం మనం, ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. దట్ ఇస్ అ విక్టోరియస్ డే, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెన్స్ డే. మనకు ఎవడో ఇండిపెండెన్స్ ఇవ్వడం ఏమిటి? ఇట్ ఈస్ అవర్ ల్యాండ్. ఇప్పుడు మన ఇంటికి ఎవడో వచ్చాడు, నేను మీ ఇంట్లో ఉంటానన్నాడు, ఉంటానని వాడు అక్కడే కూర్చునిపోయాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మనల్ని పొడుస్తూ ఉన్నాడు. ఆఖరికి ఎవరో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి కొంత పోరాడిన తర్వాత పెద్దవాళ్ళందరే నువ్వేమిట్రా, ఇల్లు కాదు నీది, వెళ్ళు అన్నప్పుడు వెంటనే వాడు అన్నాడు, సరే నేను వెళుతున్నాను, ఆ ఇల్లు నీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్త అన్నాడు అనుకోండి, ఇడియట్ ఫెలో, ఫూలిష్ ఫెలో, గెట్ లాస్ట్ అంటాం మనం. హూ ఆర్ యూ టు సే కదా? కాబట్టి వాట్ ద గ్రేట్నెస్ దట్ లైస్ ఆన్ దెమ్. వాళ్ళదేం లేదు, మన భూమి మన దేశం మనం తెచ్చుకున్నాం. కాబట్టి మనకు ఇండియా అనే పేరు వద్దు, మనది భారత్. యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భారత్? అమెరికా అర్థం ఏంటో అడగండి, తెలీదు. పాకిస్తాన్ అర్థం అడగండి, తెలీదు. ఆస్ట్రేలియా అర్థం అడగండి, తెలీదు. దేనికి అర్థం తెలియదు. కానీ ఇండియా భారత్ అని అడగండి, ఇంకొకటే అర్థం. భా అంటే ప్రకాశము, జ్ఞానము. రా అంటే అందులో రమించడం. తా అంటే తరించడం. ఎవరైతే జ్ఞానంలో రమిస్తారో వాళ్ళే తరిస్తారు. ఎవడు భారతదేశంలో పుట్టాడో వాళ్ళంతా తరించేవాళ్ళు.